ఇక్కడికి వచ్చేసిన పెద్దలు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మీడియా మిత్రులకి, అలాగే ఎక్కడి నుంచి వచ్చి ఇంతగా ఈ ఫంక్షన్ని సక్సెస్ చేసిన అభిమానులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సినిమా హీరో అయినప్పటి నుంచి నాకు చిరంజీవి గారి వైపు ఉన్న అభిమానాన్ని తెలుపుకోవడానికి ఒక మంచి మేడ చూస్తున్నాను, ఒక స్టేజ్ చూస్తున్నాను, కానీ అవకాశం నాకు ఎప్పుడు దొరకలేదండి, నాకు ఎవరు మైక్ ఇవ్వలేదు. బట్ ఇవాళ నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. బట్ అది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్పీచ్ అనగా అది లాస్ట్లో చెప్తాను. ఒక 5 మినిట్స్ నా మనసులో మాట చెప్దాం అనుకున్నాను. బట్ అంతకుముందు నేను సినిమా గురించి మాట్లాడాలి. సినిమా కథ విషయానికి వస్తే, కొత్త జంట అనే సినిమా చేసిన తర్వాత 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నానండి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది రిలీజ్ అయ్యి. నా టార్గెట్ ఏంటంటే ఈసారి మళ్ళీ ఇంకొకసారి సినిమా చేస్తే ఒక స్ట్రాంగ్ కథ, అందరికీ నచ్చే సినిమా చేయాలని. సో కంగారు పడకుండా ఆగి పరశురామ్ గారు నేను ఈ సినిమా తీసాము. ఈ సినిమా గురించి ఏం చెప్పాలంటే, మా కెరియరు హిట్ ఇవ్వాలి, గ్యాప్ వచ్చింది, ఇలాంటి ప్రెషర్ ఏం పెట్టుకోకుండా మా ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు సాటిస్ఫై ద ఆడియన్స్. వాళ్ళు 4 గంటలు మాకు కేటాయించి, వాళ్ళు 100 రూపాయలు మాకు ఇచ్చి నమ్మి సినిమాకి వచ్చిన ఆడియన్స్కి ద బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలని నేను, మా డైరెక్టర్, మా టీం అందరం కృషి చేసామండి. సో ఐ హోప్ 5th ఆగస్ట్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ నిజంగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మేము కథ మీద పనిచేస్తున్నప్పుడు కూడా ఈ సినిమాకి నిజంగా విలన్ అవసరం లేదు. సో సార్, అలాంటప్పుడు విలన్ వద్దు, ఫైట్ లేవు, వద్దు, పర్లేదు, ఆనెస్ట్గా మనం చెప్పాలనుకున్న విషయం చెబుదాం. సో ఈ సినిమా కథ 2 ముక్కల్లో ఏం చెప్పాలంటే, ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు గౌరవింపబడతారో ఆ ఇంట్లోనే దేవతలు కొలువు తీరుతారు. సో సింపుల్గా ఒక విషయంలో చెప్పాలనుకుంటే ఇది మా సినిమా మెసేజ్ అండి. బట్ దీన్నే ఒక అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ తోటి, సాంగ్స్ తోటి, ఫన్ తోటి ప్యాక్ చేసాం. ఈ సినిమాలో నేను చాలామంది పెద్ద సీనియర్ ఆర్టిస్టులతో పాటు యాక్ట్ చేశాను. రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, తనికెల భరణి గారు, అలీ గారు, సుబ్బరాజు, సుమలత గారు, ప్రగతి, ఇలా ఎంతోమంది గొప్ప పెద్ద పెద్ద ఆర్టిస్టులతో నాకు నటించే అవకాశం కలిగింది ఈ కథ. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అగైన్ ఫర్ ఇట్. అండ్ మమ్మల్ని ఇంత అందంగా చూపించిన మా డిఓపి మణికండన్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా మ్యూజిక్ని తమన్ని అప్రోచ్ అయినప్పుడు చెప్పాను, భయ్యా నువ్వు నీ మైండ్ నుంచి సరేనోడు, బ్రూస్లీ, రేసుగురు ఇవన్నీ డిలీట్ చేసి అవన్నీ వేరే టైప్ ఫిలిమ్స్, మీ గురుగారు మణిశర్మ గారు ఉంటారు కదా, కొంచెం ఆయన మోడ్లోకి వచ్చి మాకు అనుకున్న మెలడీ లివ్ విత్ లవ్ స్టోరీ అని చెప్పాను. సో మేము అడిగినట్టే అద్భుతమైన మ్యూజిక్ అందించారు తమన్. ఈ సినిమాకి నిజంగా ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ తమన్ అండ్ మా ఎడిటర్ మార్తాన్ కే వెంకటేష్ గారు, నిజంగా అద్భుతంగా కట్ చేశారండి మా సినిమాకి. లైక్ దట్ మై కొరియోగ్రాఫర్ రఘు గారు కానీ, మిత్రులు కానీ, ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఒక 2 మినిట్స్, వస్తాను అక్కడికి వస్తున్నాను 2 మినిట్స్. సో నాతో పాటు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినారు మా ఫాదర్, మళ్ళీ ఈ బ్యానర్లో పనిచేసే అవకాశం ఇచ్చారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ మై డాడ్ అండ్ మా గీత ఆర్ట్స్ టీమ్ అండి. మా డాడీ కన్నా ఎక్కువ, నాకన్నా ఎక్కువ కష్టపడిన సినిమాలో మా బన్నీవాస్ గారు, మా ప్రొడక్షన్ నాగరాజ్ గారు. సో హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ ఫైనల్లీ మా హీరోయిన్ లావణ్య గురించి చెప్పాలి. ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చి తెలుగు తెలియకుండా డైరెక్టర్ డైలాగ్ ఇస్తే సెట్ మీద వచ్చి బట్టి పట్టేసి టేక్ అని వెంటనే చెప్పడానికి మామూలు హీరోయిన్ అనుకున్నావరా, లావణ్యరా. సో నేను ఎప్పుడు లావణ్యకి చెప్తుంటాను, డైరెక్టర్ గారు అన్నట్టు నీకు 2 ఫేసెస్ ఉంటాయి, 1 బిఫోర్ శ్రీరస్తు, 2 ఆఫ్టర్ శ్రీరస్తు. మొన్న ట్రైలర్ లాంచ్లో కూడా డైరెక్టర్ గారు అన్నట్టు ప్రతి కుర్రోడికి లావణ్య లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగునని అనిపిస్తుంది ఈ సినిమా చూసాక. నిజంగా ఆ అమ్మాయిని చూసాకే డైరెక్టర్ గారు ఇన్ని పంచలేశారు. మీరు చూసుంటారు కదా సినిమా టీజర్లను ట్రైలర్లోని, అన్ని అమ్మాయిని చూసే. సో ఈ సినిమాని నిజంగా చాలా నిజాయితీతోటి, మంచి మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేద్దామన్న ఉద్దేశంతో తీసాం. 5th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా చూడండి. అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి నేను చెప్పాలనుకున్నా. యాక్చువల్ నేను ఒక 2-3 గంటలు మాట్లాడగలను ఈ టాపిక్లో, బట్ క్రిస్ప్గా నేను అనుకున్న 3 విషయాలు నేను చెప్తానండి. అఫ్కోర్స్ ఆయన మెగాస్టార్గా, ఆయన సినిమాలు, ఆయన చూసిన హైట్స్, ఆయన బ్రేక్ చేసిన రికార్డ్స్, ఇవన్నీ మీకు తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పాల్సిందే లేదు. బట్ నాకు తెలిసిన నా మెగాస్టార్ మా మామయ్య గారు లైఫ్లో నాకు ఎన్నో విషయాల్లో రోల్ మోడల్. ఆయన నుంచి నేను లైఫ్లో ఒక 3 విషయాలు నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను, దాంట్లో ముచ్చటగా 3 విషయాలు మాత్రం చెప్తానండి. 1, ఆయన నుంచి నేర్చుకున్న నేను బాధ్యత అనే విషయం. నేను 11th స్టాండర్డ్లో ఉన్నప్పుడు బాగా లావుగా ఉండేవాడిని, చదువు పెద్ద ఉపయోగం కాదు. మా నాన్నగారు సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ పడేవారన్నమాట, సిరీష్ ఏమవుతున్నాడు ఇది అది అని చెప్పి. అప్పుడు ఆయన ఇంట్లోనే 1 ఇయర్ నన్ను ఉంచుకున్నారండి. ఉంచుకుని నాకు డైలీ జిమ్ పంపించి ప్రతి పూట ఏం తిన్నానో చూసి మా మావయ్య గారు, మా అత్తగారు లిటిల్గా మా పేరెంట్స్ లాగా 1 ఇయర్ వాళ్ళ ఇంట్లో పెంచారు. సో ఇవాళ చూస్తుంటే నాకు మళ్ళీ మా అన్నయ్యలు పిల్లలు వీళ్ళని చూసినప్పుడు మా మామయ్య గారు నన్ను ఎలా చూసుకున్నారో చిన్నప్పుడు, అలాగే నేను కూడా వాళ్ళని చూసుకోవాలి అన్న ఒక బాధ్యత అనే ఫీలింగ్ క్రియేట్ చేశారండి. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ దట్.
ఇంతేకాదు చిన్నప్పుడు నేను ఫారెన్ వెళ్ళానంటే అది మా మామయ్యగారు తీసుకెళ్ళినప్పుడే. ప్రతి నేను చూసిన ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్ ఏదైనా ఉంటే అది మా మామయ్యగారు సినిమాలు అప్పుడు తీసుకెళ్లారు. ఫారెన్ వెళ్ళే ప్రతిసారి మమ్మల్ని గుర్తుంచుకుని మా కోసం గిఫ్ట్లు తీసుకొచ్చి, మా ప్రతి బర్త్డేకి గిఫ్ట్లు పంపించి, మా చిన్నప్పుడు వీడియోలు ఫోటోషూట్లు అన్నీ తీసి. సో నిజంగా నాకు మళ్ళీ పిల్లలు ఉంటే మా చిరంజీవి గారు లాంటి ఫాదర్ అవ్వాలని, మా ఇంట్లో పిల్లలకి నేను మంచి మేనం అవ్వాలని బాధ్యత అనే విషయం నేను చిరంజీవి గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. గౌరవ్ సినిమా స్టార్టింగ్ షూటింగ్ స్టార్ట్ చేయకముందు ఆయన మెడ్రాస్కి ఒక పని మీద వచ్చారు. సో సరదాగా కలిసినప్పుడు, నువ్వు యాక్టర్ అవ్వబోతున్నావు కదా, నీకు రెండు విషయాలు చెప్తాను గుర్తుంచుకొని చెప్పారండి. ఎందుకు ఆ మూడ్లో ఎప్పుడు అలా అన్నారు, ఎందుకు అనిపించాలి అనాలని అనిపించింది ఆ తెలుగు అమేజింగ్ విషయం ఒకటి చెప్పారు. నువ్వు వారంలో ఒక 40-50 మందిని కలుస్తూ ఉంటావు, వాళ్ళకి నువ్వెవరు నీకు వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళని తర్వాత చూడకపోవచ్చు, మర్చిపోతావు. కానీ వాళ్ళు శిరీష్ అనే వ్యక్తిని ప్రాబ్లీ లైఫ్లో ఒకే ఒక్కసారి కలుస్తారు. సో అలా కలిసినప్పుడు వాళ్ళు గుర్తించేలా చేయి, వాళ్ళు గుర్తుంచుకునేలా చేయి. ఫోటోలు అడుగుతారు, ఆటోగ్రాఫ్లు అడుగుతారు, ఇబ్బంది ఉంటుంది, నువ్వు ఏదో మూడ్లో ఉంటావు ఉండకపోవచ్చు, బట్ రిమెంబర్ లైఫ్లో వాళ్ళని ఒకే ఒకసారి కలుస్తారు. సో నేను కలిసే ప్రతి వ్యక్తి నిన్ను కలిసి వెళ్ళిపోయే ఒక మధురమైన జ్ఞాపకంతో వెళ్ళాలని చెప్పి నాకు గుర్తు చేసి చెప్పారు. నేను అది మైండ్లో బాగా దించుకున్నాను. సో ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో ఉన్న, షాపింగ్ మాల్లో ఉన్న, బయట ఉన్న, ఎవరైనా ఫోటో అడిగినా, సెల్ఫీ అడిగినా, నేను చాలా ఓపిక్గా ఇవ్వడం అనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకున్నాను, ఆయన అప్పుడే చెప్పారు. ఇంకొక విషయం నాకు చెప్పారు అదే కాన్వర్సేషన్లో, మనిషికి ఆకలి, ఇల్లు, డబ్బు ఇలా కాకుండా ఎక్కువ తను కోరుకునేది గుర్తింపు. మనిషి బాగా కోరుకునే విషయం గుర్తింపు. సో నీ కింద పనిచేసే స్టాఫ్ కానీ, మీ డైరెక్టర్స్ కానీ, నీ టెక్నీషియన్స్ కానీ, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఎవరైనా ఒక మంచి పని చేస్తే వెంటనే అది గుర్తించి వాళ్ళు ప్రోత్సహించు అని చెప్పి నాకు చెప్పారండి. సో అప్పటి నుంచి నా స్టాఫ్ కానీ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ భయంతో కాకుండా ప్రేమతో గెలుచుకోవడం నేర్చుకున్నాను. అక్కడి నుంచి నా లైఫ్ నిజంగా మారింది. ఐ మచ్ మచ్ మోర్ హ్యాపీయర్. అవతల కళ్ళలో ఆనందం చూస్తుంటే అది నాకు రెట్టింపు ఆనందం వేస్తుంది. అండ్ అదే కాకుండా ప్రోత్సహించడం గురించి చెప్పాలంటే, మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్, పవన్ కళ్యాణ్ గారు కానీ, బన్నీ కానీ, చరణ్ కానీ, వరుణ్ కానీ, తేజు కానీ, మా ఫంక్షన్స్ దేనికి పిలిచినా అదొక బరువుగా కాకుండా ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు చిరంజీవి గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ కేవలం మా ఫంక్షనే కాదు, లాస్ట్ ఇయర్ చూశాను మా ఫ్యామిలీకి ఏం సంబంధం లేని ఒక అవార్డ్ ఫంక్షన్లో 3.5 గంటల నుంచి ఆయన చేతుల మీద 40-50 అవార్డులు ఇప్పించారండి. అది నిజంగా ఒక ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఫీల్ అయ్యి నిజంగా అచీవ్ చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి, మా ఫ్యామిలీనే కాదు బయట వాళ్ళు ఫ్యామిలీలు ఎప్పుడు వెళ్ళిన అన్ని ఏం ఫంక్షన్స్ ఉన్నా చిరంజీవి గారు అటెండ్ అవుతుంది. సో నేను కూడా నేర్చుకుంది ఏంటంటే, నిజంగా మన చుట్టుపక్కల ఎవరైనా చేస్తే, ఏమైనా మంచి పని చేస్తే వాళ్ళని ప్రోత్సహించాలని. నేనే చాలా ఇబ్బంది పడ్డాను ఈ ఫంక్షన్ పిలవడానికి, ఎందుకంటే 5-6 హీరోలు ఉన్నాము. సో సినిమా సంవత్సరానికి 7-8 సినిమాలు మావే ఉంటాయి, బట్ ప్రతి ఫంక్షన్ని చిరంజీవి గారు రావాలని ఎక్స్పెక్ట్ చేయడం సహజం కాదు. కానీ ఇంకా తప్పక ఇప్పటివరకు నా ఆడియో ఫంక్షన్ దేనికి చిరంజీవి గారు రాలేదనక మోహమాటంతో ఇబ్బందితో అడిగాను, బట్ వెంటనే ఆయన ఎస్ చెప్పినందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ వెరీ మచ్ టు చిరంజీవి గారు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు పక్కనే ఉంటుండే చిన్న టెన్షన్ వస్తుంది, మామూలుగా స్టేజ్ ఫియర్ లేదు కానీ చిరంజీవి గారు పక్కన ఉన్న వెంటనే చిన్న ఉనికి వస్తుంది. ఎనీవేస్ దీంతో నేను చెప్పాల్సి అనుకుని చెప్పేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అత్యధిక సినిమాలు నాకు ఇచ్చిన సంస్థ, నాతో చేసిన సంస్థ ఉంది అన్న, ఎక్కువ విజయవంతమైన సినిమాలు ఇచ్చిన సంస్థ ఉందన్న, అది గీతా ఆర్ట్స్.